యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ నొక్కండి అమ్మవారు పూజ చేయడానికి సమయమే లేదని చెప్పారు మన ఏదో మన సంప్రదాయం ప్రకారం మరీ ఊరికి దుర్ముహూర్తం సమయంలో పనిగట్టుకుని శనివారం పొద్దున్న కూర్చొని చేయం కదా దుర్ముహూర్తం వెళ్ళలేను ఆయన అంట అంతే ఆ మాత్రం చూసుకోవచ్చండి వాళ్ళు పత్రికల్లో కూడా వస్తున్నాయి ఇక అమృత ఘడియలే అని పట్టు కూర్చోక్కర్లేదు రాహుకాలానికి అంత భయపడక్కర్లేదు అసలు రాహుకాలం మన సాంప్రదాయమే కాదు తమిళం వాళ్ళది అది పట్టుకొచ్చి పారేశారు మన నెత్తి మీద మొత్తం భయపడి చచ్చిపోతున్నారు జనం అంతా గల ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏం చేయలేము స్పష్టంగా మన తత్వం వేదాంత గ్రంథాలు పురాణాలు కూడా సర్వే దృశ్యం సర్వం దృశ్యం మమస్థానం సర్వే కాల వ్రతాత్మక ఉత్సవా సర్వకాలేషు అన్ని సమయాల్లోనూ మీరు ఉత్సవంతో ఆనందంగా ఉండండి భార్యాభర్తలు పిల్లలు నాకు కావాల్సింది అదే అమ్మవారు చెబుతుంది స్వయంగా దేవీ భాగవతంలో తపస్సు చేసినటువంటి మహర్షికి చెబుతుంది మాట ఎందుకమ్మా ఇంత ఇదిగా విశాలంగా ప్రకటిస్తున్నావు తల్లి అంటే ఏతో ఒక సర్వరూపిణి ఏమయ్యా నీకు ఆ మాత్రం తెలియదా సర్వరూపిణి అయినటువంటి నన్ను పట్టుకుని పరిమితం చేస్తారేమిటా ఇలాగ కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతాల పేరు మీద సతంతు వితంతు పేరు మీద బిడ్డలు ఉండడం లేకపోవడం పేరు మీద ఐశ్వర్యం ఉండడం లేకపోవడం పేరు మీద ఇలా వేరు చేస్తారు బుద్ధి ఉందా లేదా అని ఎవడో అడగడేమిటాయా అసలు మంచి పనులు చేస్తున్నారా లేదా అని అడగడేమిటాయా కులాలు మతాలు ప్రాంతాలు అడుగుతారు ఎంతసేపును ఈ వివరాలు అంత ముఖ్యమా అవి ఏమైనా మనం కోరుకుంటే వచ్చే మనం కోరుకుని కులంలో పుట్టామా కోరుకుని ఫలానా మతంలో పుట్టామా కోరుకుని ఫలానా ప్రాంతంలో పుట్టామా మనకేం సంబంధం లేదు కదండి అవి పట్టుకుంటాం మనం మనిషి మార్చుకోలేనివి మార్చుకోగలిగింది బుద్ధి దాన్ని పట్టుకోము అసలు అది మార్చుకోలేమని చెప్పేస్తాం ఎందుకంటే ఇష్టం లేదు కాబట్టి బుద్ధితో ఉండడమే మనకు చాలా ఆనందంగా ఉంది పంది బురదలో ఉన్న పందిలాగా ఆ బుద్ధితో అలా ఉండిపోవడం అలా కుళ్ళిపోతూ ఉండడమే ఎప్పుడూ బాగుంది మనకి వాటి నుంచి బయటకు రాబోద్ది కావట్లా పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని విష్ణు సహస్రం నడితా సహస్రం నాడు పన్నీరు ఉన్నా సరే మనకి బయటికి రావడం ఇష్టం లేదు ఆ కుళ్ళు బుద్ధుల్లోనే అలా తేలాలి ఆత్మస్థుతి పరనంద ఇంకో మాట లేదు ఇంకా ఆ బుద్ధి నుంచి బయటపడాలి అది బుద్ధే బురద ఆ బురద అందులో అందులో ఉంటూనే బయటపడచ్చు పద్మంలాగా ఆ బురద అంటకుండా అది దానికోసమే ఇవన్నీ ఆ నమః ఇప్పుడు తొమ్మిది వందల డెబ్భై మూడో నమ్మక శుద్ధమానసాయే నమహ పవిత్రమైన పరిశుద్ధమైన మనస్సు కలిగిన అమ్మవారికి నమస్కారం ఇప్పుడు అర్థమైందా సువాసిన్య నమహ సువాసిన్యర్చన ప్రీతాయే నమహ ఆశోభనాయే నమహ శుద్ధ మానసాయే నమక వాళ్ళు ఉండడం వీళ్ళు పోవడం ముఖ్యం కాదు శుద్ధమైన మనస్సు ఉండడం ముఖ్యం ఎవరుండని ఎవరు పోని దానికి ఏవో అనుబంధాలు ఉంటాయి దాని ప్రకారం వాళ్ళు పడే బాధో ఏదో పడ వాళ్ళు పడతారు మనం వెళ్ళి ఇంకా ఎందుకు మాటలతో ముహూర్తాలు చూసుకుని బాధ పెట్టాలి ఎప్పుడు అప్పుడు లేకపోతే మనకి వాళ్ళకి ఎప్పుడు వీళ్ళు తెలుసుకుని ఒకసారి వెళ్ళి మన పక్కింటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు బంధువులు ఓసారి వెళ్ళి ఏం బాధపడకమ్మా నీకు మేము ఉన్నాం అని ఒక మాట చెప్పడానికి ముహూర్తం ఎందుకమ్మా మంచి మాట చెప్పడానికి మనకు అన్ని ముహూర్తాలు కావాలండి వాళ్ళకి కొంప కాల్చేయడానికి ఏ ముహూర్తం అక్కర్లేదు కత్తిటి పొడి చేస్తారు వెళ్ళి అప్పుడు ముహూర్తాలు చూడరు వాళ్ళు వంపకి చిచ్చెట్టు వేసే మాట్లాడి మాట్లాడతారండి దానికి ఎవరు ముహూర్తాలు చూడరండి అలా మాట్లాడేస్తారండి ఎక్కడ పడితే అక్కడ గోడగడియారలాగా మొత్తం బయట కూర్చుని హాల్లో కూర్చుని అయ్యో అంటే వాళ్ళు ఏమనుకుంటారో కూడా గడియారం గంటలు కొట్టేటంటే మనం వాగేస్తూ ఉంటాం ఇక్కడ నలుగురు ఉన్నారు ఇందులో ఏమన్నా ఆ కులం వాళ్ళు అత ఆ ఇంటి వాళ్ళు ఉంటారేమో వాళ్ళు ఏమనుకుంటారు లేదు వాగేయడమే అలాగా మరి ఈ వంకర మాటలు మాట్లాడేటప్పుడు ఎవడో ముహూర్తం చూడడం ఏమిటండి ఓదార్పుకు ముహూర్తం చూస్తున్నారు మన బుద్ధి ఎలా ఉంది అది మార్చుకోవాలి అందుకే అది మార్చుకోవడానికి ఉపాయం ఏమిటయా అసలు శుద్ధమైన మనస్సే శ్రీదేవి స్వరూపం అన్నారు లలిత సహస్ర వ్యాఖ్యానంలో సౌభాగ్య భాస్కరకర్త స్వయంగా చెప్పిన మాట శుద్ధమైన మనస్సు ఉంటే వాడు ఏ పూజ చేయక్కర్లేదు వాడు శ్రీ స్వయంగానే శ్రీదేవి స్వరూపం అని చెప్పి మనస్సును ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి అందుకే ఆచారాల పేరు మీద ఓహో మూడు పూట్ల స్నానాలు చేసి చేయడం మడిబట్ట తడిబట్ట దీని అంత ముఖ్యంగా మనం చెప్పలేదండి అవి గొప్ప విషయాల కింద దూరికే అదంతా శారీరక పరిశుభ్రత కోసం నా శరీరమల త్యాగాత్ నరోభవతి నిర్మల మానసేతు మలే త్యక్తే తథోభవతి నిర్మలహ స్పష్టంగా చెప్పారు శుద్ధమానసే నమః నా శరీరమల త్యాగాత్ నరోభవతి నిర్మలక శారీరక మాలిన్యాన్ని వదిలిపెట్టినంత మాత్రాన్ని మీరు పవిత్రులవుతారనుకోవడం పొరపాటు మానసేతు మరే శక్తే తతోభవతి నిర్మలక మానసికమైన మాలిన్యాన్ని రాగద్వేషాలను వదిలిపెట్టినప్పుడు మాత్రమే ఇది నాకు అంటే బాగా నాగ ఇష్టం వాళ్ళు నాకు శత్రువులు ఈ భావాన్ని వదిలిపెట్టాలి మన శత్రువులైన వాళ్ళ గురించే మంచి మాటలు మాట్లాడుకుంటూ మనం వ్యతిరేకంగా భావిస్తున్న వ్యాఖ్యానాలు తగ్గించుకుని అనుకూల వ్యాఖ్యానాలు పెంచుకొని వాళ్ళని మన మిత్రులను చేసుకోవాలి అలాగే మనం బాగా ఇష్టమైన వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా ఒక గంట కనిపెట్టారు వాళ్ళు దెబ్బ వేసేస్తారు ఎప్పుడు ఈ ఇష్టాన్ని గమనించి వేసేస్తారు బాగా మనం ఇష్టపడుతున్నామని తెలిసి ఓ లక్ష రూపాయలు అడుగుతారు మళ్ళీ కనపడరు ఇంకా తీ రగద్వేషాలను జయించడం అంటే ఇది ఎప్పటికప్పుడు తూకమేసి చూసుకోవాలి శాశ్వతంగా వాటిలో కట్టుబడి ఉండకూడదు ఆ వ్యతిరేక అభిప్రాయాలకు కానీ ఆ అనుకూల అభిప్రాయాల కానీ ఆ కట్టుబడి ఉండక్కల చూసుకుంటూ ఉంటే చాలు తెలిసిపోతూ ఉంటుంది ప్రకృతి ఈ ఇష్టాలు అనవసరమే ఆ వ్యతిరేకతలో అనవసరమే అని అర్థమైపోతుంది అప్పుడు పరిశుద్ధంగా ఉంటాడు అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా చెబుతున్నాడు అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి నీతి శాస్త్రంలో చెబుతారు మాట సహదేవుడు రాసేయడం చెబుతారు మనసత్యన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం భూతాత్మ బుద్ధిర్జ్ఞానైన శుద్ధ్యతి శుద్ధి చేసుకోవడం చేసుకోవడమేలాగా అద్భుర్గాత్రాన్ని శుద్ధ్యంతి నీడు పోసుకుంటే శరీరం శుద్ధం అవుతుంది అందరికీ తెలుసు సబ్బు రుద్దుకుంటే ఇంకాస్తూ కొన్ని సబ్బులు అంటుకుంటే మళ్ళీ దాన్ని శుద్ధి చేయడం కష్టం అది పెద్ద విషయం కాదు మన సత్యైన శుద్ధ్యతి మనస్సు పరిశుద్ధంగా ఉండాలంటే నిజమే మాట్లాడుతున్నావా మనం చూసామా ఎవరో చెప్పింది అనేస్తున్నామో మనం చూసామా లేదా మనం చూసామా లేదా అది నూటికి నూరు రూపాయలు నిజమా కాదా మనం ఊహించద్దు నిజమా కాదా నిజం కాకపోతే మాట్లాడద్దు అసలు ఎక్కువ మాట్లాడకుండా ఉంటే అబద్ధాలు రాకుండా ఉంటాయి ఆ సత్యం చేత మనస్సును శుద్ధి చేసుకోవాలి అంతేకాదు విద్య తపోభ్యాం భౌతాత్మ జీవుడు శుద్ధి పొందాలి అంటే విద్య ఉండాలి అది కూడా వేదాంత విద్య ఉండాలి తపస్సు చేయాలి మన ఇంట్లోనే మనం ఓ మూల కూర్చోవాలి ఒక అరగంట సేపు అయినా సరే నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ ఏదో ఒక పట్టుకోవాలి నువ్వు కనపడే వరకు నేను వదనలను పట్టుకోవాలి ఈ ఏకాంతం మౌనం ధ్యానం అలవాటైతే జీవుడే పరిశుద్ధుడు అవుతాడు బుద్ధి జ్ఞానైన శుద్ధి శుద్ధి పాండిత్యం బుద్ధికి సంబంధించిందంటే పాండిత్యం అది బాగుండాలంటే నాకు గ్రంథాలు చదవాలి అద్వైత జ్ఞానాన్ని పొందాలి ఈ రకంగా మనమంతా పవిత్రమైన మనస్సులతో ఉందాం కనీసం ఇరవై మూడున్నర గంటల పాటు మౌనంగా ఉండగలిగితే వీలైనంత మౌనంగా ఉండగలిగితే అన్నీ శుద్ధమైపోతాయి ఏబీఎన్ ఎవోషనల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బటన్ నొక్కండి